హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ నేను టమాటా రసం చేయడానికి ఒక స్పూన్ జీలకర్ర తీసుకుంటున్నాను. అదేవిధంగా ముప్పావు స్పూన్ మిరియాలు తీసుకుంటున్నాను. రెండు బాగా మీడియం సైజు టమాటాలు కడిగి పెట్టి ముక్కలు కట్ చేసేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం చింతపండు తీసుకున్నాను. తర్వాత కొన్ని వెల్లుల్లి రెబ్బలు తీసుకుని మిక్సీ చేస్తున్నాను. ఇప్పుడు గిన్నె పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. దాని తర్వాత పప్పు కోసం నేను ఆవాలు వేస్తాను. ముందుగా రెడీ చేసుకున్నటువంటి పేస్ట్ని ఈ ఆయిల్లో వేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు, ఇప్పుడు ఈ టమోటా పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, రుచికి సరిపడిన ఉప్పు వేసుకొని తర్వాత మనకి ఎన్ని కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకొని దీన్ని బాయిలింగ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఇంగో వేసాం కదా, ఇందాక ఇట్లాగా ఒక బాయిలింగ్ పాయింట్ వచ్చినట్టు ఆపేస్తే సూపర్ సూపర్ రసం తయారు.